రిలాక్స్ అయిపోతే డిస్కనెక్ట్ అయిపోతారు అక్కడ. టీవీ అలా కాదు, టీవీ మీరు ఓపెన్ లైట్లో ఒక హాల్లో కూర్చొని చూస్తుంటారు. ఇప్పుడు ఆవిడేమో లోపల పాలు పొయ్యి మీద పెట్టుంటుంది, కుక్కర్ పెట్టుంటుంది, ఈయనేమో పేపర్ చదువుకుంటూ ఆఫీస్ పనులు చేసుకుంటుంటాడు, పిల్లలు చదువుకుంటూ చూస్తుంటారు. సో వీళ్ళందరూ ఇవన్నీ చూస్తూ మధ్యలో చూస్తున్నప్పుడు కూడా కథ అక్కడికి నుంచి కదలకూడదు. ఓకే, ఆ సాగుడు ఎందుకంటే ఇది అన్నమాట. ఇప్పుడు ఆ డోర్ బెల్లు కొట్టి, జనరల్గా మనం టీవీకి చెప్తారు కదా, డోర్ బెల్లు కొట్టి తీసేటప్పటికి ఎపిసోడ్ అయిపోద్ది అంటారు కదా, అది ఎందుకంటే డోర్ బెల్లు కొట్టినప్పుడు ఆవిడ టీవీ చూసి లోపలికి వెళ్ళారు. ఆవిడ అవన్నీ పనులు చేసుకుని వస్తున్నప్పుడు కూడా ఇంకా డోర్ తెరిచి ఉండకూడదు, తెరిస్తే ఆవిడకి కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా, ఇదేంటి ఏమైపోయింది నేను వచ్చే లోపల. ఈయన కూడా ఏదో ఫోన్ మాట్లాడుంటాడు, ఆఫీస్కి ఫోన్ మాట్లాడి తీసేటప్పుడు కథ అక్కడే ఉండాలి. సో ఈ సాగుడు ఉంటుంది అన్నమాట. నేను కూడా బిగినింగ్లో ఈ టెక్నాలజీ తెలియక, అంటే నేను చేసినప్పుడు 2004లో జెమినీకి ఏది నిజం అని ఒక సీరియల్ చేసాం. అదన్నీ కూడా ఏంటంటే క్రైమ్ కంటెంట్ అన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ ఒకటి దాంట్లో అయిపోతుంది కంటెంట్. సో అదేంటంటే అంత సినిమాలాగా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లు అయితే ఆవిడ లోపలికి వెళ్ళొచ్చుడికి 3 మర్డర్లు అయిపోయి ఉంటాయి. ఏంటి ఇప్పుడే బాగున్నాడు కదా చచ్చిపోయాడు అంటే ఆవిడ అంటది, ఈయన ఫోన్ మాట్లాడి ఇక్కడ పెట్టే లోపల 2 కిడ్నాప్లు అయిపోతాయి, ఏం అర్థమయ్యేది కాదన్నమాట. సో కొంత అవన్నీ నాకు అర్థమవటానికి కొంచెం టైం పట్టింది అన్నమాట. ఓహో, సో సాగుడు ఉండాలి అనేది. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాగుడు ఎంత ఉంటుందంటే, ఇప్పుడు సీన్ ఉంటుంది మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఊరికే వెనకాల 10 మంది నించొని ఉంటారు, ఆ వంటోడు వంట మనిషి ఏదో అత్త మామ అన్నలు అందరూ నిలబడి ఉంటారు. విష్ణుపురి గారు ఎప్పుడు వచ్చారు, నేను ఎప్పుడో వచ్చాను సార్ అన్నారు. అనగానే ప్రతివాడి రియాక్షన్, అందరు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఏదన్నా పడిపోయింది అనుకోండి, ఏదైనా కింద పడింది, నేను టక్కని చూస్తాను, నేను చూశాను సరే అందరూ కూడా అట్టగా చూస్తారు, అందరూ అంతే అన్నమాట, అందరూ అలాగే చూడటం. ఇప్పుడు నేను చూసిన తర్వాత వాడు ఆల్రెడీ చూస్తుంటాడు కదా, అలా ఉండదు అన్నమాట. అదే సార్, ఎందుకు చూపిస్తున్నారు అట్లా? ఇప్పుడు దాన్ని కూడా కామెడీ చేస్తున్నారు కదా సార్ పిల్లలు. చేస్తున్నారు, కానీ ఏంటంటే నేను ఇది ఛానల్లో కూడా అడిగాను ఈ మ్యాటర్, సార్ ఇప్పుడు ఈ విష్లు ఇట్లా కాకుండా చేయొచ్చు అంటే, సార్ మీరు చేస్తారు కానీ జనం చూడరండి, వాళ్ళు అలవాటై ఉన్నారు, అవన్నీ లేకపోతే వాళ్ళకి ఆ పెప్పు ఉండట్లేదు చూడరని. కానీ ఇదే సార్, ఈ టాపిక్ మీద ఒకసారి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడగాలి. ఇక్కడ మేము 2 వర్షన్లు విన్నాం, అంటే యాజ్ ఆడియన్గా చెప్తున్నాను, చాలామంది ఆడియన్స్ని కలిసాం కదా దానిగా చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకండి అంత సైడ్ ఎఫెక్ట్స్ వేసి మా ప్రాణాలు తీస్తారు, అసలు అక్కడ ఏముంది, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, అంత ఓవర్ మేకప్ ప్లేస్ ఎందుకు తీసుకొస్తారు అంటే, ఒక మిడిల్ క్లాస్ కంటెంట్లో ఆవిడ మిడిల్ క్లాస్ లేడీ, కానీ ఆవిడ వేసుకునే చీరలు, ఐ మీన్ ఆవిడ వేసుకునే జ్యువెలరీ అవన్నీ హై క్లాస్లో చూపిస్తారు. ఇవి ఎలా ఉంటే అసలు వీళ్ళు నేచురాలిటీకి ఎందుకు దగ్గరగా తీయరు? దీనివల్ల ఒక సెట్ ఆఫ్ ద ఆడియన్స్ సీరియల్స్కి దూరం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్.